హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వారందరి ఖాతాల్లోకి మోదీ ప్రభుత్వం అందించనుంది నలభై ఐదు వేల రూపాయలు మరియు నూతన సంవత్సరం సందర్భంగా అందరి ఖాతాలోకి డబ్బు అందించనుంది మోదీ ప్రభుత్వం మరి ఈ యోజన యొక్క ఫలితం పొందాలి అంటే ఏ పనులు చేయాలి ఏ పత్రాలు అవసరం అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ డబ్బు అనేది ప్రధానమంత్రి జన్ సమాన్ యోజన కింద అందుతుంది మరియు యోజన అనేది భారత్ ప్రతి ఒక్క ప్రాంతానికి చేరనుంది మరి మీరు రాజస్థాన్ గుజరాత్ ఇలా తమిళనాడు కేరళ ఏ ప్రదేశంలో నివసించినా సరే ఆ ప్రాంతాల వారికి సైతం ఈ యోజన ఫలితం దక్కుతుంది మరి ఈ యోజన అనేది ప్రతి ఒక్కరికి అందాలి అన్నదే మోదీ ప్రభుత్వం లక్ష్యం ఈ యోజన ఫలితం దక్కాలి అంటే పద్దెనిమిది నుంచి అరవై రెండేళ్లలోపు వయసు ఉన్న వారికి యోజన ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక లాభం కలగాలని ఈ యోజనను తీసుకురావడం జరిగింది మరి ఈ సమయంలో మహమ్మారి వలన కూడా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి సహాయం అందించాలని మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అందుకే ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది మరి యోజన ద్వారా పదకొండు కోట్ల మంది ఆర్థిక లాభం కలగాలి అన్నది మోదీ ప్రభుత్వం ఉద్దేశం మరి వీరిలో మీరు కూడా ఉండాలి అంటే యోజన యొక్క అప్లై చేసుకోండి అప్పుడే మీరు ఈ ఫలితం పొందగలరు యోజనకి ఎలా అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఉండవలసిన పత్రాలు ముందుగా తెలుసుకుందాం మీరు ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉంచుకోవాలి అది అలాగే రేషన్ కార్డు ఉండాలి అలాగే యోజన అప్లై చేసుకోవాలి అంటే వారికి ప్రభుత్వ బ్యాంకులు తప్పనిసరిగా అకౌంట్ ఉండాలి ఇక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మరి ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటే మీరు యోజన అప్లై చేసుకోవచ్చు మరి యోజనకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం దీనికోసం మీరు దగ్గరలో ఏదైనా జన కేంద్రం అంటే మీ సేవా కేంద్రంలో మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇప్పటికీ ఈ ప్రక్రియకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి మరి దీనికి అప్లై చేసుకుని నలభై ఐదు వేల రూపాయలు పొందండి మా ఛానల్ని